అనంతపురం జిల్లా జగనన్న కాలనీలో నాసిరకం పనులు లబ్ధిదారులను బెంబేలెత్తిస్తున్నాయి. రాయదుర్గంలోని జగనన్న కాలనీలో ఇంటి కప్పు కూలిపోయింది. ఇంటి పైకప్పు కుప్పగొలడంతో లబ్ధిదారులు ఆందోళనలో ఉన్నారు. మల్లాపురం లేఅవుట్ లో నిర్మిస్తున్న జగనన్న కాలనీలో హేమజ్యోతికి ఇల్లు మంజూరైంది. లబ్ధిదారు భర్త దివ్యాంగుడు కావడంతో చూసుకునేవారు లేక వైసీపీ 30వ వార్డు కౌన్సిలర్ భర్త గోరంట్ల సత్తికి ఇంటి నిర్మాణం కాంట్రాక్ట్ ఇచ్చారు. ప్రభుత్వ బిల్లు 180,000తో పాటు అప్పు చేసి అదనంగా 130,000 రూపాయలను సత్తికిచ్చారు. గోరంట్ల సత్తి నాసిరకంగా ఇల్లు నిర్మించడంతో ఇల్లు కుప్పకూలిందని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారంలో గృహప్రవేశం చేయాలనుకున్న లబ్ధిదారు అంతలోనే ఇంటి పైకప్పు కుప్పకూలడంతో దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. ఇంటి నిర్మాణ పైకప్పుకు కేవలం 80 బస్తాల సిమెంట్, అది నాసిరకానిదని వాడటంతోనే ఈ దుస్థితి వచ్చిందని కుటుంబీకులు వాపోతున్నారు. ఎంత అమౌంట్ ఇచ్చినారా కానీ మీరు చెప్పారా? చేస్తానా, 1:30 ఇచ్చినమ్మ. నా మళ్ళీ ఆ ఇల్లు ఒకటి కట్టినాడు, పెయింట్ వేరేది కొట్టిండి అన్న. ఎవరు కట్టింది? ఎవరు కట్టించింది? ఎవరు మేస్త్రి? వాళ్ళు ఎవరో తెలీదు. ఇల్లు పడిపోయే స్టేజ్ లా ఉంది. ఎవరు వచ్చి దీనికి సత్యమని వచ్చి రెస్పాన్స్ ఇచ్చినాడా లేదు సార్? చిన్న ఆడుకుంటూ ఎవరన్నా మీడియా ముందుకు పోయింది. వాళ్ళు వచ్చి మీ దగ్గర మాట్లాడితే గానీ మీడియా దగ్గరే మాట్లాడానని చెప్పండి. కుట్టి కుట్టి దాపెట్టుకుని ఇల్లు కట్టించుకున్నారు సార్ వీళ్ళు. వడ్డీ కట్టడానికి ఇంకా ఎవరు చూసేవాళ్ళు? ఇప్పుడు నేను ఇంటి మనిషి అంగవికల్పనం ఉండేటప్పుడు వాళ్ళు ఎంత కష్టపడి ఉంటారు అనేది వాళ్ళు అర్థం చేసుకున్నారు. ఊరికే అంగవైపల్యం ఉంది వాళ్ళకి, మనం ఎట్లా చేయాలా, ఎలా మనం రెడీ చేసేయాలనేది ఒక కాంట్రాక్టర్, అది బేస్ కౌన్సిలరే ప్లస్ కాంట్రాక్టర్ సిమెంట్ సంచులు ఆపకు పంపించేది. ఇక్కడ ఎట్లా మీటర్ ఉసుగు ఎక్కువేసి దొబ్బండి నిన్న అని చెప్పి చేసినారు సార్. ఇదే ఇచ్చింటిగానే ఇట్లా చేస్తుంది. ఇల్లు పడిపోయే స్టేజ్ లా ఉంది. ఎవరు వచ్చి దీనికి సత్యమని వచ్చి రెస్పాన్స్ ఇచ్చినాడా లేదు సార్? చిన్న ఆడుకుంటూ ఎవరన్నా అనంతపురం జిల్లా జగనన్న కాలనీలో నాసిరకం పనులు లబ్ధిదారులను బెంబేలెత్తిస్తున్నాయి. రాయదుర్గంలోని జగనన్న కాలనీలో ఓ ఇంటి కప్పు కూలిపోయింది. ఇంటి పైకప్పు కుప్పగూలడంతో లబ్ధిదారులు ఆందోళనలో ఉన్నారు. మల్లాపురం లేఅవుట్ లో నిర్మిస్తున్న జగనన్న కాలనీలో హేమజ్యోతికి ఇల్లు మంజూరైంది. లబ్ధిదారు భర్త దివ్యాంగుడు కావడంతో చూసుకునేవారు లేక వైసీపీ 30వ వార్డు కౌన్సిలర్ భర్త గోరంట్ల సత్తికి ఇంటి నిర్మాణ కాంట్రాక్ట్ ఇచ్చారు. ప్రభుత్వ బిల్లు 180,000తో పాటు అప్పు చేసి అదనంగా 130,000 రూపాయలను సత్తికిచ్చారు. గోరంట్ల సత్తి నాసిరకంగా ఇల్లు నిర్మించడంతో ఇల్లు కుప్పగూలిందని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారంలో గృహప్రవేశం చేయాలనుకున్న లబ్ధిదారు అంతలోనే ఇంటి పైకప్పు కుప్పగూలడంతో దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. ఇంటి నిర్మాణ పైకప్పుకు కేవలం 80 బస్తాల సిమెంట్, అది నాసిరకంది వాడటంతోనే ఈ దుస్థితి వచ్చిందని కుటుంబీకులు వాపోతున్నారు. గిడి సత్యన్నకే ఒప్పించినాను. ఆయన లోకల్ సిమెంట్ వేసి కట్టించినాడు. మా ఇల్లు కూలిపోయింది. ఇల్లు కూలిపోయేదానికి కారణము గొర్రెంట్ల సత్తి. ఆయనకు చెప్పి చెప్పి సాల అయిపోయా. మా బాగా సిమెంట్ అయినా అది అయినా చెప్తే కూడా విచోళ్ళకి ఎసుకలేదు. మళ్ళీ ప్రభుత్వము మాకు ఏమైనా సాయం చేయాలా? మేము బీదోలో అప్పు చేసి కట్టిస్తున్నాము. మా భర్త వికలాంగుడు, మా భర్త చేత కాదని ఆయన్ని కొప్పి సత్యాన్ని కొప్పిస్తే ఇటు చేసి పెట్టినాడు. మీ ప్రభుత్వము మీరే మాకు సహాయం చేయాలా? మేము ఇల్లు సొంతులు లేదని ఒక సొంతులు కావాలని గవర్నమెంట్ తరపు నుంచి ఒక ఇల్లు కట్టుకుందామని చెప్పి అనుకున్నాము. కానీ మా చేత కట్టే చేత కాదని కౌన్సిలర్ కొప్పించినాం సత్తానికి. ఇట్లా సడన్ మా దేవుని దయ నుంచి పత్తిక పడిపోయింది. ఇంకా దిక్కున మునిపే ఇటు చూసి పడిపోయింది. మనకి గవర్నమెంట్ తరపు నుంచి మీరు న్యాయం చేయాలా సత్తానికి? ఇప్పుడు మేము కాంటాక్ట్ చేయాలన్నా కానీ ఆయన రెస్పాన్స్ చేయట్లేదు. ఎంతసారి మొబైల్ ఫోన్ చేసినా కానీ ఎత్తట్లేదు. మనకి ఇప్పుడు మొత్తం పడిపోయేటట్లుంది. ఇంకా ఇల్లు లోపల కానీ అంత డ్యామేజ్ చాలా అయిపోయింది. మళ్ళీకి ఇప్పుడు సత్తనే కారణం మొత్తం. మేము ఎంత డబ్బులు ఇచ్చినా ఆయన మెటీరియల్ వేయలేదు సరిగా.
దీనికి సత్యననే మేము ఏమన్నా కొంత కాంట్రాక్ట్ చేసి మీరు గవర్నమెంట్ తరపు నుంచి మీరు మనకి సాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. స్పీకర్ చర్యపై నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్